అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ సంస్థ జారీ చేసినటువంటి అంశము తెలుగు పాఠ్యాంశాల్లో ముందు మాట ఉంది. ముందు మాటలో గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఇతర మంత్రుల పేర్లు ముందు మాటలో ఉన్నాయైతే ఇది కాస్త చిక్కులు తెచ్చిపెట్టింది. విద్యాశాఖ అధికారులు, దేవసేన సైతం ఒక ఉత్తర్వులు జారీ చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రోజుకో ఉత్తర్వు ఇవ్వడంతో వాళ్ళకి సంబంధించి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పిల్లలకి పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. పర్టికులర్గా ఇందులో జరిగిన తప్పిదం ఏంటంటే, ముందు మాటలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి ముందు మాటలో మెసేజ్ ఇచ్చినట్టుగా దీనిలో ఉంది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర సాకారమైంది, కళా స్వప్నం సాకారమైంది అనేటువంటి అంశంలో గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విద్యాశాఖ పూర్వపు మంత్రులు జగదీష్ రెడ్డి, అలాగే కడియం శ్రీహరి గారికి, అలాగే సబితా ఇంద్రారెడ్డి గారికి ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇన్ని దాదాపు 24 లక్షలకు పైసలకు పుస్తకాలు ఈ జారీ చేసి మళ్ళీ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలుగు వాచకంలో ఇబ్బంది ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్నత అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దీనిలో ఉన్నటువంటి ముందు మాట పేజీ చింపేయడం జరిగింది. చింపేసిన తర్వాత అట్లా కాదు, ఆ చింపేస్తే ఇక్కడ వందే మాతరం, అలాగే జాతీయ గీతం, బంకించంద్ర చటర్జీ రాసినటువంటి వందే మాతరం అనేది ఖచ్చితంగా చదవాల్సిందే, ఆలపించాల్సిందే. జాతీయ గీతం అనేది దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, దానికి ఖచ్చితంగా చదవాల్సిందే, ఆలపించాల్సిందే. కాబట్టి ప్రతిజ్ఞ కూడా పోతున్నది ఈ పేజీకి సంబంధించి. ఆ చించినవి అన్నీ కూడా మళ్ళీ తీసుకోవాలి, మారీసీలో ఇవ్వాలి అని చెప్పేసి విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకి వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పటికే ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు అడ్మిషన్లు, మరొక వైపు మౌలిక సదుపాయాల కొరత, ఇబ్బంది ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నాయి. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము, అఫిడేవిట్ తీసుకోవడము, లేదా ఒక తెల్ల పేపర్ అతికి పెట్టడము, ఇవన్నీ కూడా పూటకో మాట ఉత్తర్వుల రూపంలో ఇస్తున్నారు. దీంతో తలభారం అధికమవుతుంది. దీనిలో కాంట్రవర్సీకి కారణము ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ఉన్నతాధికారులకు సంబంధించిన పేర్లు ఉండడము, ఇది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ సంబంధించి వాళ్ళు చేసినటువంటి తప్పిదంగానే గమనిస్తున్నటువంటి పరిస్థితిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీనిలో ఇప్పటికైనా ఇలాంటి వివాదపరమైనటువంటి అంశానికి చెక్ పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దీనిలో ఇంకా ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎట్లా ఉండబోతుంది అనేటువంటి ఆవేదన ఇటు ఉపాధ్యాయుల్లో మనకు కనబడుతుంది. విడిజనలే సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుంచి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.